మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శ్రీరామ నవమి, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు ముగ్గురూ కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతాశక్తులకు మూలం ఆ దేవి. ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు నక్షత్రము. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి అంతర్యం ఉంది. అయితే ఈ శ్రీరామ నవమి రోజు ఇంట్లో వాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు. ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ఈ కూరను వండకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది, కష్టాల పాలవుతారు. చేతిలో రూపాయి కూడా మిగలదు, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. ఈరోజు ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది, ఎందుకంటే ఈరోజే రాముడు జన్మించాడు. సీతారాముల కళ్యాణము, పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగింది. ఇంతటి పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఈ కూరను తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శ్రీరామ నవమి రోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు. రామ జన్మభూమిలో శ్రీరాముడు కొలువు తీరిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామ నవమి ఇది. ఈరోజు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ఉండే బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. మొత్తం 6 నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి. ఇక ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది. రామ అంటే కేవలం 2 అక్షరాలు కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణమే శ్రీరామ నవమి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ఈరోజు ప్రధానంగా 3 ఘట్టాలు నిర్వహిస్తారు. శ్రీరామ జననము, సీతారాముల కళ్యాణము, శ్రీరామ పట్టాభిషేకము. మన సనాతన ధర్మము, పురాణాలు, జ్యోతిష శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. ఉదాహరణకు నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది, కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది, వామనావతారం గురుగ్రహం, అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుని సూచిస్తుంది. రామాయణం జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నందు కర్కాటక లగ్నంలో జన్మించాడు. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించటము, ఆయన జాతకంలో సూర్యుడి మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం, ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. శ్రీరామ నవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రీరామ నవమి రోజు ఇంట్లో ఆడవారు బీరకాయ మరియు సొరకాయ కూర వండకూడదు.
ఈరోజు ఎవ్వరూ ఈ కూరలను తినకూడదు. ఇంట్లో బయట ఎక్కడా ఈ పదార్థాలను తినకూడదు. కేవలం కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు బీరకాయను సొరకాయను తినకూడదు. కాదని తింటే మహాపాపం తగులుతుంది, దరిద్రం పడుతుంది, కష్టాల పాలవుతారు. అంతేకాదు, శ్రీరామనవమి అనేది మహాపర్వదినం గనుక ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే గుడ్లు, మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇవేమీ ఈరోజు పొరపాటున కూడా తినకూడదు. ఈరోజు వాటి స్మెల్ కూడా చూడకూడదు. ఈరోజు తెలియక ఎవరైనా సరే మాంసం తింటే మహాపాపాన్ని పొందుతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది. మాంసాన్ని కూర రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ ముట్టుకోకూడదు. తెలిసి కూడా ఈరోజు నాన్ వెజ్ తింటే నరకానికి పోతారు. బీరకాయ, సొరకాయ, నాన్ వెజ్ ఈ 3 పదార్థాలను ఈరోజు ఏ రూపంలోనూ తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, చేతిలో పైసా కూడా మిగలదు, మహాపాపం తగులుతుంది, కష్టాల పాలవుతారు, బిచ్చం ఎత్తుకునే స్టేజ్కి పోతారు. కాబట్టి ఎవ్వరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు. ఇక ఈరోజు అందరూ తప్పక పానకము, వడపప్పును తినాలి. రోజున బెల్లం పానకం, పెసర, బిడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు. బెల్లం పానకం, పెసర, బిడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటాయి, శరీరానికి కావలసిన చల్లదనాన్ని, పోషకాలను అందిస్తూ ఉంటాయి. జీర్ణ సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత, పిత్త, కఫ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అందువలన బెల్లం పానకము, వడపప్పు గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వల్ల సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్యపరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పవచ్చు. ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆయా ఋతువులను, దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరత్ ఋతువు, వసంత ఋతువులు యముడు కోరల్లాంటివని దేవీ భాగవతం చెప్తుంది. ఈ ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలాగా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెప్తుంది. పానకం విష్ణువుకు ప్రీతిపాత్రమైనదని కూడా చెప్తూ ఉన్నారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడదెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థము. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవిలో వడపప్పు పానకం తీసుకుంటే మంచిది. ప్రత్యేకించి శ్రీరామనవమి రోజు అశోక చెట్టును కేవలం తాకితే చాలు, మళ్ళీ వచ్చే శ్రీరామనవమి వరకు మీకు తిరుగుండదు. సంవత్సరమంతా డబ్బు మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. 1 గంటలోనే మీ ఇంట్లోని దరిద్రాలు, గండాలు, దోషాలు పోతాయి. జన్మజన్మల పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. అశోక చెట్టు అంటే శోకం లేకుండా చేసే చెట్టు అని అర్థం. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తూ ఉంటారు. బుద్ధుడు అశోక వృక్షం క్రిందే జన్మించాడని చెప్తూ ఉంటారు. అందువల్ల వీటిని బౌద్ధ రామాల్లో ఎక్కువగా నాటుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు. ఈ వృక్షాలను ఇంట్లో పెంచకూడదు. ఈ వృక్షాలు మిమ్మల్ని దుఃఖం శోకంలో నింపుతాయి. నిజమైన అశోక వృక్షం పేరు సీతా అశోక వృక్షం. ఈ సీతా అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురుచూసింది. లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ వృక్షం కిందే సీతాదేవి చాలా రోజులు కూర్చుని ఉంది. ఈ సీతా అశోక వృక్షానికి పువ్వులు, ఫలాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలకు పువ్వులు పుయ్యవు. ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించవు, దుఃఖాన్ని పెంచుతాయి. సీతా అశోక వృక్షాలు దుఃఖాన్ని తొలగిస్తాయి. ఈ సీతా అశోక వృక్షాన్ని తాకితే చాలు, మీకు వచ్చే చాలా దుఃఖాలు, శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సీతా అశోక వృక్షాన్ని తాకితే అనేక పాపాలు తొలగిపోతాయి, శరీరం ఆరోగ్యవంతమవుతుంది, మీ జాతక చక్రంలో ఉండే దోషాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు ఈ సీతా అశోక చెట్టును తాకితే చాలా మంచిది. కానీ ఈ సీతా అశోక చెట్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కనుక మీకు అందుబాటులో ఉంటే సీతా అశోక వృక్షాన్ని తాకండి.
అది లేకుంటే ఈరోజు మామిడి చెట్టును తాకండి. సీత అశోక వృక్షాన్ని లేదా మామిడి చెట్టు, ఈ రెండిటిల్లో ఏదో ఒక చెట్టును తాకితే సరిపోతుంది. శ్రీరామ నవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా అశోక చెట్టు దగ్గరకు కానీ లేదా మామిడి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి, మీకు ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు పోయండి. తర్వాత ఆ చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. ఆ తర్వాత చెట్టును ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తాకండి. కనీసం 11 సార్లు తాకాలి. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి. ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఎందుకంటే ఈ గాలి వలన మీ ఒంట్లో ఉండే అనేక రకాల రోగాలు, దరిద్రాలు, దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. అసలు ఇంత ప్రాసెస్ చేయలేని వారు చెట్టును తాకి ఆ చెట్టు దగ్గర 5 నిమిషాలు కూర్చుని ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. 1 గంటలో దరిద్రం పోతుంది, మీ జాతకం మారిపోతుంది, మీ ఒంట్లోని దోషాలు పోతాయి, జన్మజన్మల పాపాలు పోతాయి, 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎందుకంటే అశోక చెట్టుకు అలాగే మామిడి చెట్టుకు ఎన్నో శక్తులు ఉన్నాయి. మామిడి చెట్టు మహాలక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు. హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకుల తోరణాలు కడతారు. శివపుత్రుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి వచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు. కలశంలో కూడా మామిడి ఆకులను వాడుతారు. మామిడి చెట్టు అధికంగా ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. అందుకే మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటారు. మామిడి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక మీరు కూడా శ్రీరామనవమి రోజు అశోక చెట్టును లేదా మామిడి చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శ్రీరామనవమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ, 2 ఎండు ఖర్జూరాలను కానీ లేదా చిటికెడు పసుపును కానీ స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మంచిది. కాబట్టి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ ఈ విధంగా స్నానం చేస్తే శుభ ఫలితాలను పొందండి. ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య, మాట తప్పని వైనం, మడమ తిప్పని శౌర్యం, ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వీటన్నిటి ప్రతిరూపమే పరమ పావనమూర్తి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముడు మానవాళికి మార్గదర్శకుడు. ఒక ఉత్తమ మానవుడి లక్షణాలు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు. శ్రీరామ నవమి శ్రీరాముడి యొక్క జన్మదిన వేడుక. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమే రామావతారం. చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్న మధ్యాహ్న సమయమందు రాముడు జన్మించెను. చైత్రశుద్ధ నవమి వసంత నవరాత్రులతో ఆఖరి రోజు. 9 రోజులు అంటే ఉగాది రోజు మొదలుకొని శ్రీరామ నవమి రోజు వరకు ఉత్సవాలు, అర్చనలు, పూజలు, భజనలు, కీర్తనలు చేస్తారు. నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తారు. మరునాడు దశమి రోజున పట్టాభిషేకం చేస్తారు. ఉత్తర భారతదేశంలో మిథిల, అయోధ్య, తమిళనాడులో రామేశ్వరంలో, ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అయోధ్యలో లక్షలాది మంది పవిత్రమైన సరియూ నదిలో స్నానం చేస్తారు, రథయాత్రలో పాల్గొంటారు. రాముడి ఆలయం లేని ఊరంటూ భారతదేశంలో ఉండదు. ఆ ఆలయాలన్నిటిల్లో పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం తప్పకుండా చేస్తారు. చైత్రమాసం ఆరంభం, ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతూ ఉంటాయి. అందుకేనేమో సీతారామ కళ్యాణంలో తప్పకుండా మిరియాలు వేసిన పానకం అందరికీ ఇస్తారు, పాయసం తప్పకుండా చేస్తారు. కళ్యాణంలోని తలంబ్రాలను పెళ్లిగాని పిల్లలు అక్షింతలుగా వేసుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుంది అని ఒక నమ్మకం. ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజు యాలకులను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే పెద్ద ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చిన్న యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చినా చాలు, మంచి శుభ ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోతుంది. కనుక శ్రీరామ నవమి రోజు మంచి యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి. అంటే ఎక్స్పైర్ అయిపోయినవి, డ్యామేజ్ అయిపోయిన యాలకుల ప్యాకెట్ను కాకుండా మంచి యాలకుల ప్యాకెట్ను తెచ్చుకోండి. 20-30 రూపాయలకు మంచి యాలకుల ప్యాకెట్లు వచ్చేస్తాయి. ఆ యాలకుల ప్యాకెట్ను తెచ్చి కొన్ని యాలకులను తీసి పొడిలాగా చేసి పానకంలో కలిపి తాగండి. ఈరోజు అందరూ బెల్లం పానకం తాగుతారు కదా, ఆ పానకంలో కొంచెం యాలకుల పొడిని వేసుకుని తాగండి. మీ ఇంట్లో ఆల్రెడీ యాలకులు ఉన్నా పర్వాలేదు, ఈరోజు చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఈరోజు ఎవరైతే యాలకుల ప్యాకెట్ను తెచ్చుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే పసుపు.
శ్రీరామనవమి రోజు పసుపును, అంటే చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొన్ని తెచ్చుకుంటే చాలా మంచిది. రాముడికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం. ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. మళ్ళీ వచ్చే శ్రీరామనవమి కల్లా మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, పవిత్రమైనది. రామనవమి రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటికి వస్తుంది, చెడంతా పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా తెచ్చిన పసుపును ముఖానికి రాసుకోవచ్చు, లేదా కాళ్లకు రాసుకోవచ్చు, గుమ్మాలకు రాసుకోవచ్చు, లేదా పూజలకు వాడవచ్చు, లేదా వంటలకు కూడా వాడుకోవచ్చు. లేదా ఈ పసుపుతో అక్షింతలు చేసి ఆ అక్షింతలలో అయోధ్య అక్షింతలను మిక్స్ చేసి అయోధ్య అక్షింతల పరిహారం చేసుకోవచ్చు. అయోధ్య అక్షింతల పరిహారం గురించి వీడియో చివరిలో తెలుసుకుందాము. ఒక రామనవమి రోజు అందరూ పసుపును తెచ్చుకోండి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలాగే శ్రీరామనవమి రోజు మిరియాలు బెల్లము కొని తెచ్చినా మంచి జరుగుతుంది. అందరూ పానకం కోసం మిరియాలు బెల్లం కొని తెచ్చుకుంటూ ఉంటారు, కాబట్టి వాటి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాలుకలు, పసుపు, ఈ రెండు వస్తువులు మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు. రామనవమి రోజు ఈ రెండు వస్తువులను తప్పనిసరిగా కొని తెచ్చుకోండి. రెండూ కుదరకపోతే కనీసం ఏదో ఒకటైనా సరే తెచ్చుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. 2024 జనవరి 22న అంగరంగ వైభవంగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. యావత్ భారతదేశం ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించింది. ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ రామమందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షింతలను అందించారు. భారతదేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలను అందించారు. హిందువులు ఆ అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కూడా. ఆ అక్షింతలనే శుభకార్యాలకు వాడుతూ ఉన్నారు. ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటి రాముల వారి పండుగ. కనుక ఈ రామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఒక చిన్న పని చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కదా, ఆ అక్షింతలలో నుండి 2 గింజలు తీసుకొని ఆ 2 గింజల అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలను కలిపి ఆ అక్షింతలను శ్రీరాముడు చిత్రపటం ముందు ఉంచాలి. అలాగే శ్రీరాముడి ముందు దీపం పెట్టండి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించండి. ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మంత్రాన్ని 108 సార్లు లేదా 11 సార్లు జపించాలి. ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వారందరూ కూడా తలపై వేసుకోండి. చిన్నపిల్లలకు మాత్రము పెద్దలే వారి తలపై వేయండి. తర్వాత కొన్ని అక్షింతలను తీసి చిన్న పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి, లేదా వ్యాపార స్థలంలో గల్లా పెట్టిలో పెట్టుకోవాలి. కొన్ని అక్షింతలను పర్సులో కూడా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు ఉంటే వారి బ్యాగ్లో కూడా కొన్ని అక్షింతలను ఉంచుకోవాలి. శ్రీరామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహం కలుగుతుంది. స్వయంగా అయోధ్య రాముడే మీ ఇంటికి వస్తాడు, కనకవర్షం కురిపిస్తాడు, మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరే వారి దగ్గర నుండి తీసుకోండి, లేదా కొన్ని అక్షింతలను ఇంట్లోనే కలిపి వాటిని చేతితో పట్టుకుని విజయ మంత్రాన్ని జపిస్తే అవి శ్రీరామ అక్షింతలంత పవిత్రంగా మారుతాయి. వాటితో ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అయోధ్య అక్షింతలతో ఇలా చేసి అందరూ శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది, ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు. శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవటం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కేవలం ఆడవారనే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వస్తాయి, రాజయోగం పడుతుంది. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరమంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. సీతారాముల గురించి తెలియని భారతీయులు ఉండరు. రాముల వారి గుడి లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి మనకు శ్రీరామనవమి.
ఈరోజు వాడవాడలా సీతారాముల కళ్యాణం చేస్తారు. వడపప్పు, పానకము, చిత్రాన్నము ప్రసాదంతో ఆనందంగా అందరూ తరిస్తారు. రామ అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ, జిహ్వే కాదు. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ కూడా పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతివైభవంగా పట్టణంలో, పల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవటం ఓ సాంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్ల కొలది భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుణ్ణి తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి వెలవేల్పుగా కొలుస్తారు. నేటికీ భద్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. సీతమ్మను అపహరించిన రావణుని యుద్ధంలో సంహరించిన పెమ్మట తిరిగి అయోధ్యకు చేరుకుని పట్టాభిషక్తుడవుతాడు శ్రీరాముడు. అనంతరము 11,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడని నమ్ముతూ ఉంటారు. రాముడు సంపూర్ణ శాంతి, శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు. తన రాజ్యంలో ఎవరికీ కష్టాలనేవి ఉండేవి కాదు. దొంగతనము, కరువులు ఊసే లేదని చెప్తూ ఉంటారు. తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించేవారు. ఆయన పాలనలో వర్షాలు సరైన సమయంలో పడేవి. నెలలో 3 సార్లు కురవటం వల్ల పంటలు బాగా పండి రాజ్యం సస్యశ్యామలంగా ఉండేది. అందుకే ఇప్పటికీ రామరాజ్యం అంటూ అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్ని వ్రతుడు, పితృ మాతృ భాతృ సదాచారం నిగ్రహము సర్వ సద్గుణాలు మూర్తి భివించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు, పానకము నైవేద్యంగా సమర్పించుకుంటారు. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగిందని చెప్తూ ఉంటారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయటము, కళ్యాణం నిర్వహించటం, రామమంత్రాలు జపించటం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. రామనవమి రోజు గోవు కనిపిస్తే ఈ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, మీ దరిద్రం మొత్తం పోతుంది, అపర కుబేరులుగా మారిపోతారు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ దశ మారిపోతుంది. శ్రీరామనవమి రోజు ఎవరైతే ఆవుకు నానబెట్టిన శనగలను తినిపిస్తారో వారికి ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దైవ చింతన పెరుగుతుంది. అలాగే శ్రీరామనవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థంతో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఎందుకంటే గోవు లక్ష్మీదేవి స్వరూపము. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది, దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ శ్రీరామనవమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది, ఏ పని చేయడానికైనా సరే కావాల్సినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు శ్రీరామనవమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి, దీంతో రుణ విముక్తి చెందుతారు. ఈరోజు గోమాతకు పాలకూర తినిపిస్తే ధనవంతులవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. శ్రీరామనవమి రోజు నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి. శ్రీరామనవమి రోజు తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. శ్రీరామనవమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. శ్రీరామనామం చాలా విలువైనది. హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి, గురుదేవ, శ్రీరామచంద్ర, జగత్ ప్రభు, మీరు చాలా గొప్పవారు, కానీ ఈ లోకంలో మీకంటే గొప్పది ఇంకొకటి ఉన్నది అని పలికెను. అప్పుడు వెంటనే శ్రీరాముడు, నాకంటే గొప్పదా, అదేమిటో నాకు చెప్తావా హనుమ అని అడిగాడు. దానికి హనుమ, రామప్రభు, మీకంటే గొప్పది ఒకటి ఉంది, అదే మీ నామం అన్నాడు. శ్రీరాముడు, ఆ మాటను ఇప్పుడు రుజువు చేస్తావా హనుమ అని హనుమను అడిగాడు. ఆ మాట విన్న హనుమ, తప్పక చెప్తాను వినండి ప్రభు, మీ వల్ల అయోధ్య వాసులు తరించారు, మీ నామం వలన ముల్లోక వాసులు తరించిపోతూ ఉన్నారు, అందుకే రామ నామం మీకంటే గొప్పది అని చెప్పేశాడు. ఆంజనేయుడిలో దాగిన అపార భక్తికి శ్రీరాముడు మిగుల సంతోషించాడు. శ్రీరామచంద్రుడి యొక్క మానవ రూపాన్ని సందర్శించి ఆనాడు అయోధ్య వాసులు పుణ్యం కట్టుకున్నారు.
ఆనందపడ్డారు, తరించారు. పవిత్రమైన రామనామాన్ని స్మరించి, రాముని స్వరూపాన్ని భావించి, తరించి, ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు, భవసాగరాన్ని దాటిపోతున్నారు. ఈ శ్రీరామనవమి రోజు ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ మంత్రం ఏమిటి అంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మను రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం కూడా పఠించటం వీలు కాని వారు రామ 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 అని వీలున్నన్నిసార్లు జపిస్తే చాలు, రాముడు అనుగ్రహిస్తాడు, కష్టాలు పటాపంచలైపోతాయి. కాబట్టి రామనవమి రోజు తారక మంత్రాన్ని పఠించండి, లేదా రామ 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 అని వీలైనన్నిసార్లు జపించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.